కలిగిరి మండల పరిషత్ సమావేశం సమరాన్ని తలపించింది. టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ది విషయమై వాదోపవాదాలకు దిగారు. మా పార్టీ హయాంలో అభివృద్ది జరిగిందంటే మా హయాంలోనే జరిగిందని విమర్శలు చేసుకున్నారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. పంచాయతీల నిధులు పక్కదారి పట్టించడంతో గ్రామాల అభివృద్ది కుంటుపడిందని టీడీపీ సర్పంచులు ధ్వజమెత్తారు. ఇప్పటికీ టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ది కానొస్తుందని రావులకొల్లు సర్పంచి వెంగపనాయుడు తెలిపారు. టీడీపీ సర్పంచులకు అధికారులు సహకరించడం లేదన్నారు. దీంతో కలిగిరి జడ్పీటీసీ మాల్యాద్రి రెడ్డి స్పందిస్తూ, గ్రామాల్లో నిర్మించిన సచివాలయం భవనాలు, ఆర్బీకే, హెల్త్ సెంటర్లు అభివృద్ది కాదా అని ప్రశ్నించారు. పింఛను కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిప్పుకున్న సంస్కృతి మీదంటూ ఎద్దవచేశారు. ఇలా ఇరు పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సమావేశం రచ్చగా మారింది. ఈ తరుణంలో ఎంపీపీ మెట్టుకూరు శిరీష కలుగు చేసుకుని ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఎంపీపీ శిరీష హితో పలికారు. ఈ క్రాప్ అనేది ప్రభుత్వం వచ్చినట్టు పెట్టింది. ఈ క్రాప్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా వస్తుంది. ఈ క్రాప్ లేని వాళ్ళకి ఎవరికి ఏం కాదు. మరి అది ఈ క్రాప్ అనేది మనం పంటేసిన తర్వాత కంపల్సరీగా ఈ క్రాప్ చేయించుకోవాలి. రాబోయే సీజన్ కి సార్ మీరు అందరూ చెప్పండి, ప్రతి ఒక్క పంట వేసుకున్న వాళ్ళకి ఈ క్రాప్ చేయించండి, ఈ క్రాప్ తో పాటు ఇన్సూరెన్స్ చేయించండి. కంపల్సరిగా ఏ డ్యామేజ్ వచ్చినా కానీ డబ్బులు వస్తాయి. మొన్న మన దౌర్భాగ్యం ఏంటంటే మీరు దాంట్లో ఎనబడి ఉన్నారు మన మండలంలో. వాళ్ళు అందుకని వాడు ఈరోజు ప్రతి లక్షలు మనం అడుగుతున్నారు. దాన్ని అవకాశం ఇవ్వకుండా మీరు చేసి పెట్టండి, చేసి పెట్టండి. జల్లండి మండలంలో మొన్న జస్ట్ ఏంటో వన్ మంత్ కూడా కాల జాయింట్ కలెక్టర్ గారి చరిత్ర మీద చూశారు కదా, కోటి చరిత్ర ఇచ్చారు. ఒక అనుకుంటున్న వాళ్ళ విలేజ్ కి 90 లక్షలు వచ్చింది. అది జరిగింది ఏంటంటే ఈ క్రాప్ అండ్ ఇన్సూరెన్స్. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అంటే కంపల్సరీగా వస్తాయి. అన్ని అన్ని వచ్చినాయో రాదు అనేది అది చేసిందో లేదనేది రికార్డ్ చూస్తే చెప్పండి. ఈ క్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారా? మా ప్రభుత్వం బాగుందని మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం బాగలేదని నువ్వు చెప్తున్నావు. ఓకే, ప్రభుత్వం బాగా
డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి